విజయనగరం జిల్లా సారిక గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి శాకంబరి ఉత్సవం భక్తులు ఆనంద సందేహాల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. మాసం మాస శివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ శ్రీరంగం సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. దండిపిసేసి అక్కడక్కడ అలా బయ పక్కన తెలగలా తీసేసి పక్కన అలాగేసి దీపం పెట్టేసి కూరలు అయితే మనం కూర దీపం పెట్టి అన్నీ క్లియర్ చేశాక ఆషాఢమాసం శాకాంబరి దర్శనమిస్తున్నారు. ప్రజలందరూ కూడా పశుపాడి పండుగతో సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలన వర్షాలని కూడా కురిసి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః శ్రీష్టకాలేశ్వరి దేవి నమః. ఏహిరెడ్డి కృష్ణను హత్య చేసిన నలుగురు నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేసిన రాజం పోలీసులు. ఉద్వోలలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు వెల్లడి. గ్రామంలో ఆధిపత్యం కోసం మరియు ఆర్థికంగా నష్టపరచడానికే కారణంగా ఏగిరెడ్డి కృష్ణను నిందితులు హత్య చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం దీపిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జూలై 16న నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మాట్లాడుతూ రాజ్యంలో ఈ నెల 15 జరిగిన ఏగిరెడ్డి కృష్ణ 58 సంవత్సరాలు హత్య కేసులో ప్రధాన నిందితులైన A1 మరణన మోహన్ రావు, A2గా రెడ్డిరాము, A3 మరణన వెంకటనాయుడు, A4 మరణన రామస్వామిలకు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నారు. మార్నింగ్ 8:50 అరౌండ్ మనకి కొత్తపేట జంక్షన్ దగ్గర ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది. ఇనీషియల్గా మనకి తెలిసిన దాన్ని బట్టి అక్కడ ఏగిరెడ్డి కృష్ణ గారని ఒకరిని
ఒక బోలెరో వ్యాన్ తో గుద్దేసి చంపేశారు అని మనకి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రాజన్ టౌన్ సిఐ ఇంకా వాళ్ళ స్టాఫ్ స్పాట్ చేరారు. సో దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది ఏంటంటే ఈ నలుగురు ముత్తాయిలు ఎవరి పేర్లు అయితే వెంకట్ నాయుడు, మోహన్, ఇంకా వాళ్ళ ఫాదర్ రామస్వామి, వీళ్ళ ఇంకా వీళ్ళకి ఇంకో బ్రదర్ ఉన్నారు గణపతి అని, వీళ్ళు కలిసి ఈ ఏకిరెడ్డి కృష్ణ అనే డిసీజ్డ్ని చంపేయాలి అని ప్లాన్ చేశారు. దీని ఇంకా మోటివ్ ఏంటంటే వీళ్ళకి తెల్లంలో ఉత్తగోలు విలేజ్లో వీళ్ళకి విలేజ్ సుప్రీమసీ కోసం గొడవలు ఉన్నాయి. ఇంకా అట్లాగే వీళ్ళు ఊర్లో ఈ బిల్డింగ్స్ కట్టడానికి వేరే ఇండస్ట్రీస్ చిన్న పోల్ట్రీ ఫామ్ క్యాషో ఫ్యాక్టరీ ఇవన్నీ సెటప్ చేశారు. ఇవన్నీ సెటప్ చేసడానికి వీళ్ళు 2 crores వరకు అప్పులు చేశారు. సో ఈ బిల్డింగ్స్ మీద బిల్స్ రాకుండా ఈయన అడ్డుకుంటున్నారు, హైకోర్టులో వేరే పిటిషన్స్ వేసి వీళ్ళకి బిల్స్ రాకుండా చేశారని, అట్లా ఫైనాన్షియల్ లాస్ చేశారని, అట్లాగే వీళ్ళకి పొలిటికల్గా కూడా పైకి రాకుండా ఆయన అడ్డుపడుతున్నారని, ఇలా అన్ని రకాలుగా వీళ్ళకి పైకి వస్తానికి ఈయన అడ్డుకున్నారు, ఈయన్ని చంపేస్తేనే వీళ్ళు పైకి రాగలరు అని వీళ్ళు ప్లాన్ చేసి ఈ ఇది చేస్తాం జరిగింది. నిన్న ఎర్లీ మార్నింగ్ రాజ్యంలో వీళ్ళందరూ కలిశారు. కలిసిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. దాని తర్వాత మోహన్ అనే ఆయన ఇంకా రెడ్డి రాము వీళ్ళిద్దరూ ఈ బోలెరో వ్యాన్ తీసుకొని వెళ్ళారు. టీచర్ ఎప్పుడైతే డిసీజ్డ్ టీచర్గా పనిచేస్తున్నారు కలంరాజుపేటలో స్కూల్లో, సో స్కూటర్ మీద ఆయన ముందు ఎదురుగా 2 wheeler మీద వెళ్తుండగా ఇది ఎంకాల నుంచి బోలెరో వ్యాన్ పెట్టి హిట్ చేసి ఆయన ఒక 200 meters డ్రాగ్ కూడా చేశారు. ఆయన చచ్చిపోయారో లేదో వెరిఫై